ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి నవంబర్ పన్నెండవ తేదీ అత్యంత శక్తివంతమైన దీపావళి రాబోతోంది అదే రోజున అమావాస్య కూడా రాబోతున్న కారణంగా ఈ అత్యంత శక్తివంతమైన రోజు తర్వాత మహాపురుష రాజయోగం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఇవే మరి ఆ ఐదు రాసులు ఏంటి అదేవిధంగా ఐదు రాసుల వారి జీవితంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే నవంబర్ పన్నెండవ తేదీన అత్యంత శక్తివంతమైన దీపావళి రాబోతోంది ఈ దీపావళి రోజునే అమావాస్య తేదీ ఘడియలు కూడా రాబోతున్న కారణంగా ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం దక్కబోతోంది దీపావళి పండుగ ఎంతో విశేషమైనది నవంబర్ పన్నెండవ తేదీ ఆదివారం జరుపుకుంటారు ఐదు రోజుల పాటు దీపాలు పండుగ జరుపుకుని ఇక పండుగ తరువాత అంటే దీపావళి పండుగ అలాగే అమావాస్య తేదీ కడియలు ముగిసిన తర్వాత కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది మన హిందూ పంచాంగం ప్రకారం అమావాస్య తేదీ నవంబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలతో ముగుస్తుంది అలా చూసుకున్నట్లయితే దీపావళి రోజున ప్రదోషకాలంలో మాత్రమే లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి మహాలక్ష్మిని పూజించే సమయం నవంబర్ పన్నెండవ తేదీ అందుబాటులో ఉంది కాబట్టి మనం నవంబర్ పన్నెండవ తేదీన దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ పూజ కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ పూజ సమయం చూసుకున్నట్లయితే ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం పూట ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది అయితే ఈ వ్యవధి కాలం అనేది ఒక గంట యాభై ఆరు నిమిషాలు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఈ సమయంలో దీపావళి పండుగను ప్రారంభించుకోవచ్చు దీపావళి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది ఈ శుభ సమయం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ప్రత్యేకంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతుందని అదేవిధంగా ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రజలపైన ఉంటుందని నమ్మకం అటువంటి విశేషమైన ఫలితాలు ఉన్నటువంటి ఈ దీపావళి పండుగ తర్వాత ఐదు రాసుల వారికి విపరీతమైన రాజయోగం దక్కబోతోంది ఈ పండుగ ఎంతో విశేషమైనది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా దీపావళి అమావాస్య పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం జరుగుతుంది ఈ దీపావళి పండుగను జరుపుకోవడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరి మీద ఉంటుందని ప్రత్యేకమైన నమ్మకం ఈ దీపావళి అమావాస్య తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మహాపురుష రాజయోగం కారణంగా దీపావళి అమావాస్య ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది దీపావళి అమావాస్య తర్వాత ఆర్థిక పరిస్థితులు వీరికి మెరుగుపడనున్నాయి ఊహించని స్థాయిలో ధన లాభాన్ని పొందబోతున్నారు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అలాగే వైవాహిక జీవితం ఎంతో బాగుంటుందని చెప్పవచ్చు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గించుకుంటారు ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి దీపావళి అమావాస్య తర్వాత ఆదాయం పెరగడంతో పాటు ఆదాయ వనరులకు దారులు ఏర్పడతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలను కూడా పొందుతారు పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది కెరీర్ పరంగా ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలను అందుకుంటారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వాటిని తిరిగి పొందుతారు ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యాపారాలు సజావుగా నడుస్తాయి దాని నుంచి లాభాలు కూడా పొందుతారు ఇక దీపావళి అమావాస్య తర్వాత మహాపురుష రాజయోగం కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్న తదుపరి రాశి సింహరాశి ఈ సమయంలోనే వాహనం ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భౌతిక ఆనందాలను పొందవచ్చు వ్యాపారంలో మంచి ఆఫర్లను కూడా పొందుతారు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది అదృష్టం తోడుగా ఉంటుంది ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ అవుతాయి ప్రయోజనాన్ని కలిగించే ప్రయాణాలు కూడా చేస్తారు అంటే మీరు వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా విద్య కోసం ఏదైనా ప్రయాణం చేస్తుంటే వాటి నుంచి లాభాలను పొందుతారు ఇక దీపావళి అమావాస్య తర్వాత అఖండ రాజయోగాన్ని ధన సంపదని పొందబోతున్న తదుపరి రాశి వృశ్చిక రాశి జీవితంలో ఉత్సాహం అనేది మీకు పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు రచించుకున్న ప్రణాళికలను అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధం అవుతుంది ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి లాభాన్ని పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది అధిక సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి వెచ్చిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందరూ కూడా మీ మాటకు కట్టుబడి ఉంటారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో అంతా మీకు శుభం జరుగుతుందని గమనించాలి దీపావళి అమావాస్య తర్వాత అఖండ రాజయోగాన్ని పొందబోతున్న తదుపరి రాశి ధనస్సు రాశి ధనసు రాశి వారి వ్యక్తిత్వంలో మార్పులు చోటు చేసుకుంటాయి మాట తీరు కారణంగా వీరు ఎదుటివారిని ఆకట్టుకుంటారని శాస్త్ర పండితులు చెబుతున్నారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అలాగే అధికంగా ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా మీరు చేసే పనులను రచించుకోవడం వల్ల అధికంగా ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది ఒత్తిడి నుంచి మీరు సులువుగా బయటపడతారు మీకు ఇచ్చిన పనులన్నింటినీ కూడా చాలా తేలిగ్గా పూర్తి చేసేస్తారు జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అనుబంధం బలోపేతం అవుతుంది అధిక సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి వెచ్చిస్తారు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం నడుస్తుంది ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి ఆఫర్స్ లభిస్తాయి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఇక దీపావళి అమావాస్య తర్వాత విపరీత రాజయోగం కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్న తదుపరి రాశి కుంభరాశి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడం కోసం మీ జ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవడం కోసం మీకు మీరే ఇన్ఫర్మేషన్గా మారి నూతన విషయాలను కనిపెట్టడంలో కష్టపడతారు ఈ సమయంలో మీరు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు లక్ష్యాలను సాధించే దిశలో ఎదురయ్యే ఆటంకాలను మీ సమయ స్ఫూర్తితో నేర్పరితనంతో ఎదుర్కొంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సీనియర్స్ సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవడం మంచిది అది మీకు ఆర్థికంగా కూడా లాభాన్ని చేకూరుస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రేమ అనురాగాలను చూపిస్తారు మీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత మెరుగుపడుతుంది సంతానం ద్వారా గౌరవ మర్యాదలు కూడా మీరు పొందబోతున్నారు మీరు కోరుకున్న రీతిలో మీ సంతానం అభివృద్ధి చెందుతారు విపరీత రాజయోగం కారణంగా ధన లాభాన్ని కూడా మీరు పొందబోతున్నారు సో చూసారు కదండి ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య తర్వాత అఖండ రాజయోగాన్ని పొందబోతున్నా అధిక ధన లాభాన్ని పొందబోతున్న ఐదు రాసుల వారు ఎవరు అలాగే లక్ష్మీ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ